आदिलाबाद नीचे दिगर दिगर 15 किलोमीटर्स कोसाई उम्री फस्ट आदिलाबाद तामसी बस स्टाइट स्टेट रोड फस्ट सुंकिडी ग्राम चेरक तरह अच्छी स्टेट वस्ते मन की इलांट रोड तरवा मैं बोर्ड चूस्म कुचिलापूर ग्राम अभिवृद्धि कमिटी मरी श्री साईबाबा आलय कमिटी कुचिलापूर बोर्ड चूंर सो दींक दीं डैरक्ट वस्ते कोसाई उम्री विलेज हनुमंत दर्शन चुस्कुस्तु कोसाई उम्री अने विलेज वेदारो मन अद्भुतम प्रकृति अंदा चूस्म इपू सो ना इकने अट्लांटी अनुभूति अने कल सो कुचिलापूर लोपल नुंची रांगा पल्सी के अने विलेज अच्छी मन राइट को तीसुकुंटे डायरेक्ट कोसाई विलेज को चेरुकुंटाम यस वी रीच इट टू टेंपल फाइनली मन टेंपल की चेरुकुन्नाम सो टेंपल नी इप्पुडु चूदाम वी आर रीच इट टू टेंपल सक्सेसफुली इप्पुडु मन टेंपल नी एक्सप्लोर चेद्दाम चल అంత పెద్ద బ్లాగ్ అలరం కాదు అయినా కూడా చిన్న చిన్న చేపల్ని తీద్దాం అని చెప్పి బ్లాగింగ్ చేస్తున్నాం కానీ కనిపిస్తున్నారు మీకు చేప చూడండి చేప కనిపించినోలు కామెంట్ చేయండి ఓకే మొత్తానికి మనం పవర్ఫుల్ టెంపుల్ కు రీచ్ అయిపోయాం పంచముఖి సంకట హనుమాన్ మందిరం సంకటం వచ్చిన హనుమాన్ మందిరానికి చేరుకున్నాం మనం కోసాయి ఉంది మనం టెంపుల్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం कोसाई टेंपल चेरुकुन्नाम सो कोसाई टेंपल हनुमंतुनि दर्शिंचुकुन्न तर्वात अंदरू कूडा इक्कड भोजन अंटुकुंटारु चूस्तुन्नारु कदा कट्टिन फोटोलु कूडा मीकु कनिपिस्तुन्नायि इक्कड एवरैना अन्नदानं चेस्तानि मोक्कुकुन्न वाळ्ळु कूडा इक्कने अन्नदानं चेसि 10 मंदिकि सो इक्कने कट्टेल पोयि मीद वंडुकोनि वाळ्ळु कूडा अन्नदानं चेसि वाळ्ळु तिनि वेळ्ळिपोडं जरुगुतुंदि मोक्कुलु तीर्चुकोनि कोसाई उम्री उन्नटुवंटि पंचमुखी संकट मोचन हनुमान मंदिरम इपड़े हनुमंतुनि दर्शन आलय चरित्र गनक चूसुकुन्नट्लयिते आलयानिकि सरिग्गा चरित्र अनेदि लेदु एंदुकंटे कोन्नि वंदल एळ्ळ चरित्र उंदि काबट्टि एवरू सरिग्गा चेप्पलेकपोतुन्नारु अंत पवर्फुल इक्कड संकट मोचन हनुमान मंदिरम इक्कड इंकोटि कूडा एंटंटे कूडा एं चेस्तारंटे मोक्कुकुन्न वाळ्ळु 10 मंदिकि अन्नदानं चेयडं स्पेशल पूजल यानी अद्भुत इकड पूजल अर्चनल यानी अन्नदान यानी चाला वेल संख्य भक्त राव जरूर अंत पवर्फुल प्लेस इक हनुमान जयंती रोज विशिष्ट रोजुंदे को वेल संख्य 60-70 वेल वरकू भक्त राव जरूर एन पूजा कार्यक्रम जरूत अंड అక్కడ నేను చూపించినటువంటి ప్లేస్ లో అన్నదానాలు 10 మందికి అన్నం పెట్టడం గాని ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఆ రోజు నిర్వహిస్తారు కాబట్టి ఇట్లాంటి ప్లేస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా వీలైతే కోసాయి ఉండిలో ఉన్నటువంటి పంచముఖి సంకటమోచన హనుమాన్ టెంపుల్ ని విజిట్ చేసి హనుమంతుని దర్శనం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా ప్రస్తుతం మనము గుడి పక్కన ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర ఉన్నాం దీని యొక్క విశిష్టత ఏందంటే ఇక్కడ దీక్షలు తీసుకునే వారు కూడా ఇక్కనే హనుమంతుని దర్శనం చేసుకొని అక్కడ కోనేరులో స్నానం చేసి మళ్ళీ ఇంకోటి ఏందంటే మాల కూడా ఇక్కనే విడవడం జరుగుతుంది హనుమాన్ జయంతి కంటే ముందు గాని ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు గాని హనుమాన్ దీక్షలు పడతారు మీ అందరికీ తెలుసే
సో అవన్నీ కూడా మెయిన్గా ఆదిలాబాద్లో ఉన్నటువంటి జిల్లాలో నివసించే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి దీక్షలు తీసుకోవడం కానీ ఇక్కడనే విరమించడం కానీ జరుగుతుంది. ఆలయ ఆవరణలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఖాళీ ప్లేస్ కూడా ఉంది. చూడండి ఒక్కసారి ఆలయ ఆవరణం సో పెద్దగా ఉంది. ఒకటి ఏంటంటే మనం అక్కడ వచ్చేటప్పుడు స్టార్టింగ్లో చిన్నగా ఒక నది లాంటి ప్రవాహాన్ని దాటాల్సి వస్తుంది, కాబట్టి వర్షం పడ్డ టైంలో కొంచెం రూట్ చేంజ్ అయి ఉంటుంది, వేరే సైడ్ నుంచి రావాల్సి ఉంటుంది. శివుని దర్శనం కూడా అయింది. చాలా అడుగులు ఎత్తుపైన ఉంది టెంపుల్. మనం ఇప్పుడు వచ్చినటువంటి దారి టోటల్ గాడ్స్ పైన వచ్చినాం కాబట్టి చాలా ఎత్తులో ఉంది హనుమాన్ టెంపుల్. సువిశాలమైనటువంటి ప్లేస్ కూడా ఉంది ఇక్కడ సైడ్ కొలను స్నానం చేయడానికి. సో ఇక్కడ ఈరోజు మేము వచ్చిన రోజు సోమవారం కాబట్టి ఎక్కువ మంది లేరు. కిదర్ సే ఆయా ఇంద్రవెల్లి సే चौड़ा से जो जाते आते देखते ना यहाँ बहुत आदमी उतरते हैं बड़े गाड़ी से ट्रेन से भी उतरते हैं. हाँ हाँ मालूम नहीं हम 12 उधर रहने वाले हैं लेकिन कभी आने जाने के टाइम पे हाँ भाई पड़ गया अपन पावरफुल. बोल तो गए साल को आया था. हाँ अभी आया एक साल के बाद अभी हाँ दर्शन के लिए आज दर्शन मिलता है लेके जाना पड़ता ना. हाँ पक्का लेके जाना पड़ता. उससे बड़ा कौन है. हाँ हनुमान से बड़ा कोई भी नहीं है. बराबर है भगवान उन्होंने. हाँ सबका సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ టెంపుల్ పక్కనే ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ కనిపిస్తుందా. సో అక్కడ నుంచి వచ్చే జనం ట్రైన్ వస్తే ఆగిపోవాల్సి ఉంటుంది, పక్కకే ఉంటుంది ట్రాక్. జస్ట్ ఇక్కడనే గుడి, ఇటు పక్కకే ట్రాక్. నమస్కారం సార్. తెలుగు వస్తుందా? హిందీ. ఆప్ ఏ టెంపుల్ కే బారే మే కుచ్ బోల్ సక్తా? టెంపుల్ కే బారే మే బోల్ సక్తా? హిందీ సాంగా గుడి అయినా హనుమాన్ అయినా హా ఉస్కే బారే మే క్యా క్యా మాలూమ్ హై కబ్ సే ఆయే వో కహా సే లోగ్ ఆ బోల్ సక్తే హో యే బహుత్ పురానే ఆపనే హా ఓయ్ ఓయ్చ్ బోల్నా గుడా రీడ్ తా ఓయ్చ్ బోల్నా ఒక గుణా గావ్ ఠానా ఏక్ మినిట్ ఏక్ మినిట్ హా ఏక్ మినిట్ బైట్ ఆ బైట్ హా बैठे आप बैठ. क्या क्या बोलना मैं बोल रहा हूँ बैठा वहाँ पे. वो ये अपना तो साला गुनाह था. आप पुलिस आया वो अभी नहीं आया ना. हनुमान था जी ने 300-400 साल हो रहा है उठा के ला रही. वही बोलते हनुमान 40 साल पड़ो 7 बार काट कर कुट्टी हाँ बंदा सारी सुख शांति क्या है मंदिर उसके साथ मैं रोज ये चार दिन उसको अर्पण करके बैठ गया कीर्तन भजन वाले ये भगवान के बारे में बोलो. अपना संकट मोचन हनुमान मंदिर आनंद उत्तरा भगवान क्या पैसे मांग मत वो तो उत्तरा दे रहे तेरे. हाँ तेरे को. हाँ ये मन को पावरफुल है. हाँ क्या मांग सर देखो उतना दे रहा. हाँ हनुमान का वो रात देश सबको ले रख मंदिर खुला है वो. हाँ सुख शांति है उसमें है. ये क्या है वो शंख? ప్రస్తుతం మనం టెంపుల్ గురించి చాలా విషయాలు స్వామి వారి దగ్గర తెలుసుకున్నాం. అతను 30 ఏళ్ల కిందటనే హనుమంతునికి సేవ చేయడానికి అక్కడ అతనికి ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆస్తులన్నింటినీ కూడా వదిలేసి ఇక్కడనే హనుమంతునికి సేవ చేసుకుంటాడట. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ దానం చేస్తాడు, ఇక్కడనే తింటాడు, ఇక్కడనే పడుకోవడానికి కూడా అతనికి స్టే ఉందట. ఇంకోటి ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ చాలా గ్రాండ్గా జరపబడుతుందట ఈ పంచముఖి సంకటముచ హనుమాన్ మందిర్ దగ్గర. ఇతనితోటి మనం కొన్ని విషయాలు తెచ్చుకుందాం. సో ముడుపులు కట్టే ప్లేస్. ట్రైన్ వచ్చేది పోయేది ఇక్కడ టెంపుల్ ఇక్కడ రైల్వే ట్రాక్ చాలా దగ్గర ఉంది కనెక్షన్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇయళ్ళకు ఇది ముచ్చట. నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో అందరికీ కలుద్దాం. ఇప్పటికైతే అందరికీ బాయ్.